మానవత్వం చాటిన జగన్ ఆయన చేసిన పనికి హ్యాట్సప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లీడర్ అని నిరూపించుకున్నారు నిత్యం అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి అంత బిజీ షెడ్యూల్లోనూ ఓ చిన్నారి కోసం తన మంచి మనసును చాటుకున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి చూపిన ఔదార్యం అందరూ ఆయనకు హ్యాట్సప్ అనేలా చేసింది ఇంతకు ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనడానికి వెళుతున్న క్రమంలో ఆయనను కలవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు అలా ప్రయత్నం చేసిన వారిలో ఒక బాలిక తల్లిదండ్రులు ఉన్నారు అయితే అంత రద్దీలోనూ వారిని గమనించిన సీఎం జగన్ వారిని పిలిచి మాట్లాడారు ఆ బాలిక పరిస్థితి చూసి సీఎం జగన్ చలించిపోయారు ఆ బాలిక పరిస్థితి చూసి సీఎం జగన్ చలించిపోయారు వారి కథను అడిగి తెలుసుకున్నారు రేగడి మండలం చిన్నశిడ్లం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజ అనే ఏడేళ్ల బాలిక ఏడేళ్ల బాలిక తలకు సంబంధించిన వ్యాధితో పుట్టినప్పటి నుంచి బాధపడుతోంది తల్లిదండ్రులు ఆమెను ఆరోగ్యంగా చూసుకోవడం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ చిన్నారికి ఆపరేషన్ చేయించారు ఇక బాలిక తండ్రి అప్పలనాయుడు నాయుడు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు దీంతో అటు భర్తను ఇటు చిన్నారిని కాపాడుకోవడానికి ఇంద్రజా తల్లి కృష్ణవేణి నానా అగచాట్లు పడుతోంది దీంతో ఆమె సామాజిక కార్యకర్త సిద్ధార్థ సహాయంతో ముఖ్యమంత్రి జగన్ను కలవడానికి దాదాపు వంద కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి నరసనపేటకు వచ్చారు సీఎం జగన్ను కలిసే అవకాశం కోసం ప్రయత్నం చేసి తీవ్ర నిరాశకు గురి అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ వారిని గుర్తించి వాహనం దిగి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుని పలకరించి భయపడవద్దని సీఎం జగన్ భరోసా ఇచ్చారు తానున్నానంటూ వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారు ఆపై అక్కడే ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ లక్టర్ను పిలిచి చిన్నారికి వైద్యం సహాయం అందించాలని సూచించారు కృష్ణవేణి కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు చిన్నారికి సంబంధించి చికిత్స ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా అందించాలని అత్యవసరమైన ఆపరేషన్లు చేయించి చిన్నారి ఆరోగ్యం మెరుగుపడేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు ఇదిలా ఉంటే గతంలో కూడా సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో కోనసీమలోనూ ఓ చిన్నారి ఆరోగ్యం కోసం వైద్యం చేయించడం కోసం కోటి రూపాయలు మంజూరు చేసి తన మంచి మనసు చాటుకున్నారు కోనసీమలో జగన్ పర్యటించిన సమయంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ ఆ చిన్నారి వైద్యానికి కావలసిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు ఇక ఇలాంటి ఉదారతను ప్రదర్శించే అనేక ఘటనలతో సీఎం జగన్ ప్రజలతో లీడర్ అనిపించుకుంటున్నారు